ఎర్లీ మార్నింగ్ షిరిడి బయలుదేరబోతున్నాము. ఇప్పుడు ఎంత అవుతుందో టైం? ఫోర్ థర్టీ కాదు, 5:30, 5 o'clock అవుతుంది. 5:30 అయితే 5:30 అవుతుందిరా. 5:30కి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. ఎక్కడికి పోతున్నాం? షిరిడికి వెళ్తున్నాం. లగేజ్ బ్యాగ్స్ మా కారులో పట్టట్లేదు అనమాట, అందుకే మా మామ చూడండి కారు పైన లగేజ్ కడుతున్నాడు. లగేజ్ అంతా కూడా అన్ని కట్టేశాము కారు పైన. షిరిడి జర్నీకి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:16 అలా అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఇదంతా కూడా మార్కెట్ ఏరియా, మా మామ వాళ్ళ ఇంటి ముందలా ఉండే గల్లీ అన్నమాట ఇదంతా. సో నెక్స్ట్ ఇది గణేష్ టెంపుల్. ముందర వచ్చేదంతా అక్కడ ముందే కనిపిస్తుంది కదా, అది గణేష్ టెంపుల్. ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే మనకి మన వరాలదేవు చెరువు నుంచి అలా వెళ్తుంది అన్నమాట. ఇంకా అలా వెళ్ళాల్సి వస్తుంది. ఇది చూడండి గణేష్ టెంపుల్, ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఈ సరౌండింగ్స్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు 6:16 అవుతుంది, అయినా సరే పూజారి వచ్చి పూజ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 6:30, 7, 6 నుంచి స్టార్ట్ అవుతాయి స్కూళ్ళు. 6 నుంచి స్కూల్లోకి వెళ్ళే పిల్లలు అనేది పిల్లలు కనిపిస్తుంటారు రోడ్ల పైన. సో ఇక్కడ స్కూళ్ళు ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, షాప్ల కన్నా బిజినెస్ల కన్నా ఫస్ట్ స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. మీకు రోడ్డు పంట చూస్తే అందరు స్కూలు పిల్లలే కనిపిస్తుంటారు. ఇంకా పోగేది చాలామంది కనిపిస్తుంటారు చూడండి. అక్కడ సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళు, స్కూల్ పిల్లలు అనమాట. సో అన్ని స్కూళ్ళు పొద్దున స్టార్ట్ అవుతాయి, మధ్యాహ్నం వరకే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి అనమాట. అంటే ప్లేస్ సరిపోక చిన్నపిల్లలకు ఒకసారి పెద్దపిల్లలకు ఒకసారి అలా చెప్తారు స్కూళ్ళలో. అందుకే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, వాళ్ళు ఆఫ్టర్నూన్ వెళ్తారు అనమాట. ఒకే స్కూల్లో 2 సార్లు చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి ఈ పక్కనంతా వరాలదేవి చెరువు. ఈ రోడ్ అంతా కూడా అదే అనమాట, ఈ వరాలదేవి చుట్టూ పక్కన ఉండే రోడ్ ఇదంతా. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక ఈ జర్నీ షిరిడి వరకు ఇలానే రన్ అవుతుంటుంది. ఇంకా చూద్దాం. ఇప్పుడు మేము ఆగింది కొండలపైన, లొకేషన్ బాగుందని చెప్పేసి ఆగాము. చాలా హైట్లో ఉన్నాము ఇప్పుడు మేము. కింద నుంచి ట్రైను కూడా ఉంది గుట్టల కింద నుంచి. సో ఇక్కడ హైట్లో ఉండి చూడండి బ్యాక్ సైడ్ చాలా కొండలు ఉన్నాయి. ఈ కొండ బాగా హైట్లో ఉందన్నమాట, చాలా హైట్కి వచ్చాము ఇప్పుడు. పులిలు ఉంటాయి అంట, నాకైతే అంటే పక్షులు గిక్షులు ఉంటాయి కదా. ఇప్పుడు షిరిడి దగ్గరలో ఉన్నాము. మీరు చూస్తున్న రోడ్ అంతా కూడా షిరిడి ముందర ఒక 5 కిలోమీటర్స్లో ఉంది. ఇదిగోండి ఇదంతా షిరిడి, ఇప్పుడు వచ్చేసాము షిరిడి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా షిరిడి దర్శనానికి వెళ్ళే రూటు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు షిరిడి టెంపుల్ ఉంటుంది. ఇదంతా కూడా షిరిడి ఎక్సిట్ గేట్ ఇది. సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా, ఈ పక్కన బిల్డింగ్స్ అన్నీ కూడా షిరిడి టెంపుల్ పక్కనే ఉన్నాయన్నమాట. సో ఇది అంతా కూడా షిరిడి, ఇప్పుడు నేను తీసేదంతా కూడా షిరిడి టెంపుల్ పక్కన. ఈ రూట్ అంతా కూడా మనకి హైదరాబాద్ వెళ్ళే రూటు. ఈ వాటర్ ట్యాంకు ప్లస్ ఈ బిల్డింగ్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి, షిరిడి టెంపుల్కి దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్ళేది భక్త నివాస్కి. అక్కడ మనకి రూమ్ ఛార్జెస్ అనేవి 200లో ఉంటుంది. ఒక డే మొత్తం ఉంటే 200 ఛార్జ్ చేస్తారనమాట, అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే మనకు 1000, 1500, 2000 ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్,
మినిమం 1000 అబౌ ఉంటాయి. సో అందుగురించి మేము ముందుకు వెళ్తున్నాము. ఇది ఇది మీరు చూసేదంతా కూడా షిరిడి బస్ స్టాప్ అన్నమాట. ఇది చూడండి, షిరిడి బస్ స్టాప్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు భక్త నివాస్ వస్తుంది. భక్త నివాస్ 1 ప్లస్ భక్త నివాస్ 2 రెండు ఉంటాయన్నమాట. సో మనం దేనిలో అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఈ ముందుకెళ్ళే ముందు ఇదంతా చూడండి, ఈ రోడ్డు ఇదంతా కూడా ఉంటాయి. చాలా హోటల్స్ ఉన్నాయి, ప్లస్ నాన్ ఏసీ ఏసీ ఎవ్రీ, ఇక్కడ ఎవ్రీ బిల్డింగ్ హోటల్ అన్నమాట. సో అలా ఉంటుంది. ఇదంతా కూడా భక్త నివాస్ ఎంట్రన్స్. ఇది ఫస్ట్ భక్త నివాస్ అన్నమాట. ఇది ఫస్ట్ వన్. దీని నుంచి ముందుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, సాయిబాబా ట్రస్ట్ తరపునే ఒక స్కూల్ కూడా ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నమాట ఇది. సో ఈ స్కూల్ చూడడానికి మాత్రం ప్రైవేట్ స్కూళ్ళకు మించిపోయింది. సో ఇక్కడ ఇదంతా కూడా భక్త నివాస్ 1. ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. గుండు చేసుకోము అసలు గుండు. లోపల కూర్చోరు మీరు. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా భక్త నివాస్ అన్నమాట. భక్త నివాస్ బిల్డింగ్స్ ఇక్కడ 4 బ్లాక్స్ ఉంటాయి, ఏబిసిడి బ్లాక్స్ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ప్రైవేట్ రూమ్స్ కన్నా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ రూమ్స్. సో ఇదంతా గ్రౌండ్ బ్యాక్ సైడ్ అంతా. ఇక్కడ ఇది రూమ్ చూడండి, ఇది భక్త నివాస్లో రూము, రూమ్ ఫెసిలిటీ. ఇది 200కి వచ్చే రూమ్ అన్నమాట. సో ఇక్కడ లోపల చూడండి, మన నీట్గా బెడ్లు ప్లస్ రెండు మనసుకు ఒక దుప్పటి ఇస్తారు, బెడ్లు ఇస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ కూడా, వ్యూ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ముందుకెళ్తే గ్రౌండ్, ఇటు పక్కన వెళ్తే బిల్డింగ్స్, చాలా బాగుంది. వ్యూ లొకేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళడం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు మేము వెళ్ళేది భక్త నివాస్ ఫ్రీ బస్సు. ఈ బస్సు అనేది టెంపుల్ వరకు వెళ్తుంది. సో చాలామంది భక్తులు దీనిలో వెళ్తారనమాట. అక్కడ నిల్చున్న వాళ్ళంతా కూడా ఫోన్లు లాకర్లో పెట్టడానికి క్యూ కట్టారు. సో ఇంకో సైడ్ కూడా మనకి షాప్లలో కూడా ఏమైనా కొనుక్కుంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఫోన్లు. సో ఇక్కడ అలా అక్కడ ఏమి కొనని వాళ్ళు ఇక్కడ క్యూ కట్టి ఇందులో ఫోన్లు పెడతారు, తర్వాత వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఇదంతా ఎంట్రన్స్, మనకు గుడికి ఎంట్రన్స్. ఇది లోపలికి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తే మనకు గుడి ముందల ఒక ఫ్రీ ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు. ప్లస్ అక్కడ టీ స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి, అవి కూడా 2 రూపీస్ 1 రూపీ 5 రూపీస్లో అన్నీ మనకు దొరుకుతాయి. అక్కడ తింటుంటారనమాట, తిని టీ తాగుతుంటారు. ఇదంతా కూడా అదే ప్లేస్, ఇది గుడి ముందల ఫ్రీ ప్లేస్. ఇక్కడ కూర్చోండి 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 కూర్చోండి. నీ పేరు చెప్పబ్బా, మీ ఊరు, మీ ఊరు చెప్పు. అమలాపురం అన్నావు ఇంతకుముందు, మరి ఇప్పుడు భీమవరం అంటున్నావు. షిరిడి, షిరిడి కదా. ఇది భక్త నివాస్ 1లోనే టీ క్యాంటీన్. ఇక్కడ టీ 2 రూపీస్, 3 రూపీస్, 3 రూపీస్లో కాఫీ, మిల్క్, మినరల్ వాటర్ 5 రూపీస్లో అలా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది భక్త నివాస్ 1 ఎంట్రన్స్. ఇదంతా కూడా భక్త నివాస్ 1 ముందల ప్లేస్. ఇదంతా పార్కింగ్, ముందు పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా కూడా భక్త నివాస్ ముందల ప్లేసు.
నెక్స్ట్ ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది. సో ఎక్కువ మంది లేరు కాబట్టి చెక్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది హాల్ అన్నమాట. సో ఇక్కడ వెయిటింగ్ హాల్, ఇక్కడ నుంచి వాళ్ళు టీవీలో కనిపిస్తుంది, అక్కడ లైవ్లో జరిగేదంతా టీవీలో కనిపిస్తుంది. ఇది చూస్తుంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది. మనకు గుడి దగ్గర కాకుండా ఇక్కడ కూడా, గుడి దగ్గర ఎలాంటి లడ్డు ప్రసాదం దొరుకుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే దొరుకుతుంది. 10 రూపాయల లడ్డు ఉంటుంది, పులిహోర కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ ముందుకెళ్తే మనకి రూమ్కి సంబంధించి అవి ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. రూమ్ తీసుకోవాలంటే ఫామ్ ఫిలప్ చేసి ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. ఆ లైన్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు అక్కడ డోర్లో నుంచి చూసేది అదే లైన్. సో రూమ్కి సంబంధించి లైన్ అన్నమాట. ఇక్కడ పబ్లిక్ చాలా ఉన్నప్పుడు ఎక్కువ లైన్ ఉంటుంది. ఇది మధ్యాహ్నం టైంలో కాబట్టి ఎక్కువ లైన్ లేదు. ఇదంతా కూడా చార్జెస్. ఇవన్నీ భక్త నివాస్ రూమ్స్. ఇక్కడ నేమ్ ఉంది కదా, ప్రతి ఒక్క రూమ్ పక్కన ఒక నేమ్ ఉంటుంది, ఒక బోర్డు, వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఇవి వాళ్ళు డొనేట్ చేసిన రూమ్స్. సో ఇక్కడ నేమ్ ఉన్న వాళ్ళు ఆ రూమ్ని డొనేట్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి, ఇది రూము. ఇక్కడ మీరు చూసేది భక్త నివాస్ 2. ఇక్కడ భోజనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది సెకండ్ డే. సో ఫస్ట్ డేలో భక్త నివాస్ 1లో ఉన్నాము, సెకండ్ డేలో ఈ భక్త నివాస్ 2 ఆపోజిట్లో రూమ్ తీసుకొని ఉన్నాము. ఎందుకనంటే వీళ్ళు భక్త నివాస్ 1లో మళ్ళీ రినివాల్ చేసుకోవాలి, మళ్ళీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి, మళ్ళీ ఫామ్ ఫిలప్ చేయాలని చెప్పేసి అన్నారు. సో అది రెగ్యులర్గా జరుగుతుందంట. సో అది తెలియక మేము అక్కడే ఉందాం అనుకున్నాము, కాకపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ అవన్నీ నింపడం ఇబ్బంది అని చెప్పేసి నెక్స్ట్ వేరే రూమ్లో షిఫ్ట్ అయ్యి అక్కడ ఉన్నామన్నమాట ఒక నైటు. సో ఇప్పుడు తినడానికి వచ్చాము ఇక్కడికి. ఇదంతా కూడా మనకి సాయిబాబా ట్రస్ట్. సో అన్నదానం అన్నమాట, ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. సో ఒక రొట్టి ఇస్తారు, పప్పు ప్లస్ రైస్ ప్లస్ ఒక స్వీట్ ఐటము అలా ఇస్తారన్నమాట. ఇదంతా కూడా అదే. మేము సెకండ్ డే రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్ అన్నమాట ఇదంతా. సో ఆ రూమ్ వెకేట్ చేస్తున్నాము, వెకేట్ చేసే ముందు తీసిన వీడియో ఇదంతా. సో రూమ్ చూడండి ఎలా ఉందో. సో సేమ్ టు సేమ్ దానిలాగానే ఉంది, కాకపోతే దీంట్లో కొంచెం బెడ్లు అనేవి కొంచెం బాగున్నాయన్నమాట. బయట టిఫిన్ చేసి షిరిడి నుంచి బయలుదేరాము. ఎగ్జాక్ట్గా 11:00 బయలుదేరాము, 11:30 అలా బయలుదేరాము. ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్తామన్నమాట. సో ఎంత టైం అవుతుందో చూద్దాం.
ఇక్కడ మేము లంచ్ కోసం ఆగాము. ఇక్కడ దాబా ఉంది, దాబా అతను మా గురించి సపరేట్గా టేబుల్ వేసి ఇక్కడ పొలాలలో మేము లంచ్కి అరేంజ్మెంట్ చేశాడనమాట. ఫుడ్ కర్రీస్ అవన్నీ వండుకొని తెచ్చి అక్కడ మాకు వడ్డించాడు. సో చాలా బాగుంది. ఇక్కడ పక్కన పొలాలు, అక్కడ మాకు అరేంజ్మెంటు. పాపా ఇప్పుడు మేము హైదరాబాద్ ఎంట్రీ అవ్వబోతున్నాము. ఇంతటితో ముంబై జర్నీ ప్లస్ షిరిడి జర్నీ ప్లస్ భివండి ప్లస్ వజ్రేశ్వరి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి.